ఇక్కడ న్యూస్ చూస్తున్న విజయవాడ సివిల్ కోర్టులో పవన్ పై క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ అయింది. వాలంటీర్ ఇచ్చిన కేసును విచారణకు స్వీకరించారు న్యాయమూర్తి. పవన్ అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైన మహిళ వాలంటీర్ న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అమర్ సతీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అమర్ సతీష్. ఎస్ రాధాకృష్ణ, విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ కు చెందినటువంటి ఓ మహిళా వాలంటీర్ భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. వాలంటీర్ ద్వారా వచ్చేటువంటి జీత బత్యాలతోనే ఆమె కుటుంబ పోషణ చేసుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం జరుగుతుంది. అయితే ఈ నెల 10వ తేదీన అన్ని వార్తాపత్రికల్లో కావచ్చు, టీవీలలో కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అన్ని పేపర్లు కూడా ప్రచురితం అయ్యాయి. అందరికీ కూడా తెలిసిందే, 9వ తారీఖు రాత్రి పవన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారం రేగింది. పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అజిత్ సింగ్ నగర్ లో నివాసముతున్నటువంటి ఆ మహిళా వాలంటీర్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఈ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల వార్తలు తెలుసుకుని వాలంటీర్లు వమెన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు, వాలంటీర్ల వల్లే మహిళలు అదృష్టం అవుతున్నారంట కదా అంటూ ఆ మహిళను పదే పదే గుచ్చి అడగడం జరిగింది. పలుమార్లు ఆ మహిళా వాలంటీర్ పట్ల చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, సమాజంలోని కొంతమంది ఆమెను ప్రశ్నించడం జరిగింది. అయితే వ్యాఖ్యల పట్ల, ఆమెను ప్రశ్నించడం పట్ల ఆ సదరు వాలంటీర్ అయితే తీవ్ర మనోవేదనకు గురైంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు విన్న వాళ్ళందరూ కూడా తనను పదే పదే అడుగుతుండటంతో దీనికి సంబంధించి ఆమె న్యాయ పోరాటానికి దిగిందనే చెప్పుకోవాలి. విజయవాడ కోర్టుకైతే ఆమె ప్రస్తుతం ఆశ్రయించింది. విజయవాడలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కమ్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆ మహిళా వాలంటీర్ తరపు న్యాయవాదులు అయితే పవన్ కళ్యాణ్ పై డిఫమేషన్ అయితే వేయడం జరిగింది. అయితే కేసును స్వీకరించినటువంటి న్యాయమూర్తి మరీ కాసేపట్లో కావచ్చు, అంటే వచ్చే వాయిదాలో ఆమెను పిలిచి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కోర్టు విచారణ జరుగుతుంది. చట్టపరంగా ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తాలనే దానిపై జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే దానిపై ఆమె సమాధానం ఉంది. ఆమె ఇచ్చినటువంటి సమాధానాలని స్టేట్మెంట్ ని రికార్డు చేసుకున్నటువంటి న్యాయమూర్తి దానికి సంబంధించి తదుపరి విచారణలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా కోర్టుకు విచారణకు పిలిచే అవకాశం ఉంది. కోర్టు విచారణకు రావాలని పవన్ కళ్యాణ్ కు నోటీసులు సమన్లు జారీ చేసేటువంటి అవకాశం అవుతుంది. అయితే మహిళా వాలంటీర్ ఒకటే చెప్తోంది, ఖచ్చితంగా తాను భర్త చనిపోయి ఉన్నాను, నాలాంటి మహిళలు కావచ్చు, సదరు కుటుంబాల్లో ఉన్నటువంటి ఇతర మహిళలు కావచ్చు, ఎంతో మంది వాలంటీర్ వృత్తిపై కొంతమంది ఆధారపడి చూస్తున్నారు. తామున్నటువంటి ప్రాంతంలో ప్రజలకు సేవ చేస్తూనే, న్యాయబద్ధంగా సర్వీస్ చేస్తూనే, ప్రభుత్వ పథకాలు అందిస్తూనే తాము జీవనం సాగిస్తున్నాము. మాలాంటి మహిళల పట్ల, ఎక్కువగా వాలంటీర్లో ఉన్నటువంటి మహిళల పట్ల పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఇటు పరిస్థితిలో ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్తామని కూడా అటు మహిళా వాలంటీర్ కావచ్చు, మహిళా వాలంటీర్ తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ వెనుక ఎవరో ఉండి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర చేస్తున్నారు అనే వాదనలు కూడా న్యాయవాదులు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్ది రోజులు ఈ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కోర్టు నోటీసులు అందించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది రాధాకృష్ణ.